హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమా ఈరోజు రెసిపీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి మా పల్లెటూరు పద్ధతిలో ఒక మంచి పచ్చడి చేయబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి తిన్నారు అంటే మీకే అర్థమైపోతుంది అరే ఎంత బాగుంది టేస్ట్ అన్నంలోకి అనేసి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోనే కాదు దోశలో చపాతీలో దేంట్లో అయినా తినచ్చు ఆ పచ్చడి వచ్చేసి వంకాయ పచ్చడి అండి వంకాయతో పచ్చడి చేయబోతున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకున్నాను నేను ఒక పది నుంచి పన్నెండు వరకు తుంచి వేసుకున్నాను పది పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం టు సిమ్ మధ్యలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం వేగేంత వరకు ఇవి వేగేలోపు మనం ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని చింతపండును ఒక్కసారి శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మనం ఎక్కువ టైం లేకపోతే కొంచెం బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసాము అంటే తొందరగా నానిపోతుంది మరి ఎక్కువ నీళ్ళు వేయకుండా ఇలా కొంచెం నీళ్ళు వేసి చింతపండు మునిగేంత నీళ్లు వేసి నానబెట్టుకోవాలి చూడండి మనకి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇదే ఆయిల్లోనే ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లో కానీ పక్కన వేరే ప్లేట్లో కానీ తీసుకోవాలి నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను డైరెక్ట్గా ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలు వచ్చేసి నేను ఇలా చిన్న ముక్కల్లాగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నాను కలర్ మారకుండా ఉండడం కోసం మనం ముందుగా కట్ చేసుకున్న వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాము అంటే కలర్ మారకుండా ఉంటుంది చేదు రాకుండా ఉంటాయి ఇలా వేసుకున్నాక కొంచెంసేపు వేయించుకోవాలి ఇవి వంకాయలు వచ్చేసి మీడియం వంకాయల్ని ఒక నాలుగు వంకాయలు తీసుకున్నానండి ఒక నూట యాభై గ్రాములు అలా ఉంటాయి వీటిని మంటని మీడియం టు సిమ్ మధ్యలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మనకి మెత్తబడేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇవి మగ్గిపోయాయి కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం పసుపు వేసేసి ఒక్కసారి ఇలా కలిపి పెట్టుకున్నాము అంటే మనకి ఉడికిపోయాయి అంటే మనకి తెలిసిపోతుంది కొంచెం అలా మ్యాష్ చేసాము అంటే చూడండి ఆల్మోస్ట్ పూర్తిగా మగ్గిపోయాయి ఇవి మనకి పసుపు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వేయించానంతే ఎప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేయండి ఇంకొంచెం పచ్చిదనం ఉన్నా కూడా మగ్గిపోతాయి ఇలా ఇప్పుడు మిక్సీ జార్లో ముందు వేసుకున్న పచ్చిమిర్చిలో రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి కొంచెం బరకగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి ధనియాలు అన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మగ్గించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ బాగుంటుందండి ఈ పచ్చడిలో తాలింపు ఏం వేయాల్సిన అవసరం ఉండదు అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపడును నీళ్ళతో సహా వేసేసుకోవాలి అందుకే కొంచెం నీళ్ళు వేసాను అనమాట మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెం నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు ఇలా కొంచెం ఒక్క రెండు సార్లు ఆన్ చేసి ఆపేసామంటే అంటే చాలు మిక్సీ జార్లో మెత్తగా ఏం అవసరం లేదు ఇలా బరకగానే ఉండాలి ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయను లేదంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసి కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇలాగే కూడా తినేసేయొచ్చు నేనైతే ఒక్కసారి అలా కొంచెం బరకగా ఉండేట్టు ఒక్కసారి ఆన్ 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 చేసి ఆపేసాము అంటే కొంచెం ఇలా బరకగా వస్తుంది ఇలా చూడండి అక్కడ ఉల్లిపాయలు ఉండేట్టుగా ఒక్కసారి ఆన్ చేసి ఆపేయాలి అంతే మనకి దీనికి పచ్చడికి తాలింపు ఏం వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు కానీ తాలింపు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ తాలింపు ఏం అవసరం కూడా ఉండదు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు అంత బాగుంటుంది టేస్టు ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ